26 సంవత్సరాలు వచ్చినాయి పెళ్లి చేసుకోమంటేమో అంటానమాట. నీకు జాబ్ ఉన్నా లేకున్నా పెళ్లి చేస్తాంటే చేసుకోరాదు మాంచకా. లేదు, నేను ఇంకో 4-5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తా, తర్వాత చేసుకుంటా. బండి పికప్లు ఉన్నప్పుడే చేసుకోవాలి పెళ్లి. నీ 30 ఏళ్లకు 31కి చేసుకుంటావా ఏంది? చేతికి మైదాకు పెట్టుకుంటావా లేకుంటే నెత్తికి పెట్టుకుందాం అనుకుంటానవా? నెత్తికే అవుతుంది కదా ఆస్తికి, చేసుకోతుందరా. अंजले, मैं तुम्हारा। अरे पकड़ो पकड़ो, जल्दी पकड़ो. సల్మా మా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడికి అసలుకే బిల్డప్ ఎక్కువ, వాడు వస్తే నువ్వు కూడా బిల్డప్ కొట్టాలి. బాగున్నాను. ఏంటి మన ట్రైన్ ఎండ్లా ఉండిపోయింది, తాళాలు ఇవ్వండి గొడవలో పెడతాను. మన హెలికాప్టర్ బాగా పాడైపోయిందండి, అందుకే పాత సామాన్లు అడిగేసాను. బిల్డప్ కొట్టమంటే ఓవర్ బిల్డప్ కొడతావేంటి? కోడి గుడ్డు పెడతది, ఆవు పాలిస్తది, కానీ గుడ్డు పాలు ఇచ్చే జీవి ఏంటి? అంగన్వాడి టీచర్ సార్. అరే మనం అన్నం ఎందుకు తింటామో తెలుసారా? ఎందుకురా? మనం అన్నం ఎందుకు తింటామంటే అన్నం తాగలేం కాబట్టి తింటాం. కర్నర్ 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 అన్న, ఈ ఆటో కర్నర్ పోతానా? లేదు, నేనే తీసుకుపోవాలి. అంకుల్ ఇది ఏమూరు? రేపు అడుగు. మళ్ళీ ఊరు పేరు అడగడానికి రేపు రావాలా? మా ఊరు పేరే రేపు అడగమ్మా. ఓహో, కొంచెం రైట్ అన్న. స్మైల్ అన్న, స్మైలే. అరే ఏమైందన్న, నవ్వుతలేవు. పెళ్ళి అయిందన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం 10th క్లాస్ పాస్ చేసినందుకు కేసీఆర్ గారికి మనము మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నా నీకు పెళ్ళైంది, అయినా కూడా బట్టలు ఉతుకుతావు, బాసన్లు తోముతావు, బండలు తుడుస్తావు, నీకు ఇంతనన్న తెలివి ఉన్నదా? అదే ఉంటే ఈమెనెందుకు పెళ్లి చేసుకుంటా? అరే మామ, ఒక 1000 రూపాయలు వారా? లేవురా. అరే ప్లీజ్ మామ, అయ్యే రాదురా. లేవురా. అరే లేసనేసా వారా. రే ఐ ఆమ్ గోయింగ్ అంటే అర్థం ఏంటిదిరా? నేను పోతానరా. ఫస్ట్ నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇచ్చిపోరా, చెప్పురా. ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి. ఏ కూసవా కూసో, బారుగున్నావా? ఒకటి బీరే కొన్నావు. నేను ఎవరో ఎరకనా? రాముల వాళ్ళ కొడుకుని. నేనెవరో ఎరకనా? శంకరాని అయ్యని. ఎవరైతే నివాదా? అరే గల్లా. ఓ డాడీ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. సోనాపురా సోనాపు నువ్వు. నేను ఇప్పుడు నీకు ముద్దు పెడితే ఏం చేస్తావు? దావుడా దావుడా వల కొట్టా దోర తీరింది అలోకి. హలో, నా బేబీ అన్నం తిన్నదా లేదా? బండి చూసినాడు బీబే? రే మామ, అత్యాశ అంటే ఏంట్రా? అత్యాశ అంటే అత్త కూతుర్ని కాకుండా అత్తని ఇష్టపడడం అత్యాశ అంటారు. నేను అప్పుడే చెప్పా బాయ్ అబ్బాయికి పాతికేళ్ళకే పెళ్లి చేసేయే అని. అప్పుడే చేసుంటే ఈ పాటికి నా కూతురు 10th క్లాస్ కూర్చుండేదా, ఎగ్జామ్ రాయకుండానే పాస్ అయి ఉండేదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు 10th క్లాస్ రావాలి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఏటో. బావ నేను కొత్త
చీర కొన్నా. ఎంత కొనుక్కున్నావు? 2000 పెట్టి కొన్నా. ఈ చీరకు 2000 పెట్టి కొనుక్కున్నావు? నీకేమన్నా తెలివి ఉన్నదా? అది లేకనే మన పెళ్ళప్పుడు 500,000 పెట్టి నిన్ను కొన్నా. అన్న మెడ మీద ఏదో ఉందన్న. ఓహో తలకాయ. దొంగ సచ్చినాడు. అందమైన అమ్మాయి కనబడితే చాలు సైగులు చేస్తున్నాడు. వచ్చి తీసుకో లేకపోతే వచ్చి ఇప్పుడు కొడతా. వెల్కమ్ టు రేలా ఎంటర్టైన్మెంట్. మా వీడియోస్ తప్పకుండా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటిగా గంట ఉంటది, లైక్ కూడా ఉంటది, గట్టి కొట్టురి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.